ఇలా అయితే మన సాంప్రదాయం ఏమైపోవాలి? పట్టుకున్న మొగుడు అన్యాయం చేసి మళ్ళీ ఇంకోటి చేత మూడు ముళ్ళు వేయించుకోవడం మన సాంప్రదాయమా? ఈ పెళ్లి కూతురు నా భార్య. ఈ కళ్యాణ మండపంలో ఉన్న మీ అందరికీ తెలియపరచడానికి వచ్చాను. నాకు వివాహలవ్వకుండా వీడు నా భార్యను చేసుకుంటున్నందుకు కోర్టులో కేసు వేసి అరెస్ట్ వారెంట్తో వచ్చాను. మేమిద్దరం భార్య భర్తలందానికి సాక్ష్యం ఇదిగో. వాడిని అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్ గారు, ముందు కనిపించండి సార్. ఎవరు ఇంటర్ఫీర్ కాదు, మా మాట వినండి సార్. పెళ్ళంతా జామ్ జామ్ జరిగిపోతుంటే నువ్వు ఎక్కడో ఆలోచిస్తున్నావు ఏంటి? నీ చుట్టాల బయడి పెళ్లి అదరగొట్టేస్తాను బెదరగొట్టేస్తాడు. కనపడి వస్తున్నా. మొహూర్తానికి టైం అవుతుంది. ఇంకా టైం ఉందా బాబు? ముందు మంత్రాలు కానీ. నన్ను చాలా తక్కువ అంచనా వేసుకున్నారా? నేను చేతగాని వాడనుకుంటున్నారా? నేనేంటో చూపిస్తాను. మీరందరూ అవుననుకుంటే ఈ పెళ్లి జరుగుతుందా? ఆహా, నేను కాదంటే ఆగిపోతుంది. అత్త తల్లి ఏంటమ్మా ఇంకా ఇక్కడే ఉన్నావు? పెళ్లి పెద్దవి, సూత్రధారివి, అక్కడ ముహూర్తం ముంచుకొస్తుంటే ఇక్కడే ముంచుకుపోయిందని వచ్చావు? నేనేం చేస్తున్నానని వచ్చావా? నేనేం చేయడం లేదు. ఈ పెళ్లి ఆపడానికి లీగల్ పాయింట్స్ ఏమేం కావాలో అన్నీ సిద్ధం చేస్తున్నాను. నా మాట వినరా, కనీసం తల్లి చేతన్నా నువ్వు మనిషి అనిపించుకురా. దాన్ని వద్దనుకున్నావు, వదిలి. ఇంకా ఎందుకురా దాన్ని పీడిస్తున్నావు? దాని బ్రతుకు దాని బ్రతుకుని బ్రతకనిస్తాను, హాయిగా బ్రతకనిస్తాను. కానీ నేను హాయిగా బ్రతకొద్దా? ముహూర్తానికి క్షణం ముందైనా సరే నేను అనుకున్నది నా చేతికి ఇస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేదా దాని బ్రతుకే ఉండదు. స్మాష్! నాకు ఒక కన్ను పోయినా పర్లేదు, ఎదుటి వాళ్ళకి రెండు కళ్ళు పోవాలి, అదే నా పాలసీ. దానికి ముందు తాడి కట్టిన మొగుళ్ళు నేను, దాన్ని ఏమైనా చేసుకునే అధికారం నాకుంది. చట్టం కోర్టు నన్నే సమర్థిస్తాయి. ఎస్, నన్ను కాదని ముందుకెళ్ళి ఎవరైనా ఈ పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తే పసుపు బట్టలు కట్టుకున్న వాళ్ళతో సహా పెళ్లి పందిరిని పెట్రోల్ పోసి అరిటిస్తాను. నేను చూస్తాను. ఏంటిది? పాయసం. ఓ, పాయసం. ఏంటి ఈరోజు స్పెషల్? ఈరోజు నీ పుట్టినరోజు. నీ కోడలి పెళ్లి రోజు. ఒరే, ప్రతి పుట్టినరోజున నా చేత్తో చేసిన పాయసం అంటే నీకు ఇష్టం కదా, అందుకే చేశాను. ప్రశాంతంగా తాగు. అయ్యో బాబోయ్, ఏంటమ్మా
ఇంత సెన్సేషనల్ సీన్ సెంటిమెంట్ చేసేసావ్? ఓకే పాయసం, ఐ లైక్ ఇట్. కోడలి పెళ్లి వదిలి కొడుకు పుట్టినరోజు చెయ్యడానికి వచ్చావంటే నమ్మేటంత చీప్ విలన్ కాదమ్మా. ఎలాగూ వీడు ఎవ్వరి మాట వినడం లేదు కదా అని నా బర్త్డేని డెత్ డే చేయాలని ఈ పాయసంలో విషం కలిపావు. ఈ పాయసంలో విషం కలిపావు కదా, కమా చెప్పు, కలిపావా లేదా? కలపలేదా? అయితే నువ్వు తాగి నాకివ్వు. ముందు వేసే అడుగుని, వెనక నడిచే నీడని, కన్న తల్లిని, ఆవిడ పెట్టే తిండిని కూడా అనుమానించడం నాలాంటి గొప్ప గొప్ప వాళ్ళ ప్రోటోకాల్. నువ్వు తాగి నాకివ్వు. ఇప్పుడైనా అమ్మ నమ్ముతావా? ష్యూర్. హ్యాపీ బర్త్డే టు మీ. పాయసంలో కొంచెం తీపి తగ్గినా ఏదో కొండంత బలం నా నరాల్లో కొత్తగా పొంగుతుంది. Time is mine, mommy. Time is mine. కాలం ఎవరి చేతిలో ఉండదురా, కాలం చేతిలోనే ఉంటుంది. అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది. ఏం చేశావు? ఆయసంలో ఏం కలిపావు? సంథింగ్ రాంగ్. నీలాంటి నీచుణ్ణి కని మొదటి తప్పు చేశాను. నువ్వు మారుతావన్న స్వార్థంతో ఆ అమాయకురాల్ని నీకిచ్చి పెళ్లి చేసి రెండో తప్పు చేశాను. ఈరోజు ఆ రెండు తప్పులు దిద్దుకోవడానికి నా చేతులతోనే నీకు విషం ఇచ్చాను. నువ్వు మనిషి అవుతావన్న నమ్మకం పోయింది. నువ్వు బ్రతుకుంటే ఈ పెళ్లి జరగదు, మహేశ్వరి జీవితంలో సుఖపడదు. అందుకే పాలిచ్చి పెంచిన ఈ కన్న తల్లి కసాయ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ముహూర్తం దాటిపోతుంది, అంగడ సొంత కట్టించండి. కన్న బిడ్డని ఈ చేతులతో చంపుకునే పరిస్థితి నాకెందుకు తెచ్చావు? నాకెందుకు తెచ్చావు?
ఆహ్వానం అనురాగమే మంత్రం.